శ్రీ మాతృ నమః. ఈరోజు మీకు ఈ వీడియోలో చిత్తూరు జిల్లాలోని నారాయణవనం మండలంలోని నారాయణవనం దగ్గర ఉన్న కైలాస కోన అనే ఈ తీర్థాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కోన ఎంతో పరమ పవిత్రమైన కోన. ఇక్కడ విశేషం ఏమనగా, పూర్వము వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవారితో వివాహం జరిగినది. ఆ వివాహ సమయంలో దేవతలందరూ కూడా నారాయణ వనమునకు వచ్చినారు. అప్పుడు శివపార్వతులు ఇక్కడ తమ స్థలంలో విరివి చేసినారు. ఆ విరివి చేసినప్పుడు ఇక్కడ మనోహరమైన ఈ ప్రాంతాన్ని చూసి శివపార్వతులు కొంతకాలం ఇక్కడే ఉన్నారు. అందువలన సప్త ఋషులు అలాగే కొంతమంది దేవతలందరూ కూడా శివుడితో పాటు ఇక్కడే ఉన్నారు. వారి కోసము ఇక్కడ గంగను శివుడు సృష్టించినాడు. అందువలన ఇక్కడ ఉన్న గంగాదేవి దక్షిణం నుంచి పుట్టి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉన్నది. అందువలన ఇక్కడ ఎంతో విశేషమైనది ఈ తీర్థము. అలాగే శివపార్వతులు ఇక్కడ కొంతకాలం విడిది చేసినప్పుడు వారి కోసము అలాగే సప్తఋషుల కోసము గంగాదేవి ఇక్కడ పరమపావనిగా ఉండడం చేత ఈ కొండ పైన 7 సప్తఋష గుండాలు కూడా ఉన్నవి. అవి ఈ కొండ ఎక్కిన తర్వాత అవి కనబడతాయి. ఇక్కడ నుంచి ఈ జలపాతం ఎలా వస్తున్నది, ఎలా పుడుతున్నది అని ఎంతోమంది పరిశోధకులు పరిశోధన చేసినా కూడా వారికి కూడా తెలియలేదు. ఈ జలపాతము సంవత్సరము అంతా కూడా ప్రవహిస్తూనే ఉన్నది. అలాగే ఈ జలపాతము ఈ నీళ్ళను కూడా రీసెర్చ్ చేశారు. ఈ నీళ్ళు కూడా మినరల్ వాటర్ కన్నా ఎంతో రుచిగా అలాగే శక్తివంతంగా ఉన్నవని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారణ చేసినారు. అలాంటి పరమపావనమైన కైలాస కోనలో మీరు కూడా స్నానం ఆచరించి ఆ శివపార్వతులను దర్శించుకోండి. అలాగే తరువాత అగస్త్య మహాముని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కైలాస ఈశ్వరుణ్ణి పూజించినాడు. తర్వాత ఇక్కడ ఉన్న అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అమ్మవారులు ప్రతిష్ఠించినారు. అందువలన ఇక్కడున్న కామాక్షమ్మ చాలా శక్తివంతమైన దేవత, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అమ్మవారు. అందువలన మీరు కూడా వచ్చి ఈ కైలాస కోణంలో స్నానం ఆచరించి పునీతులు కండి. ఇప్పుడు ఆ కైలాస జలధారను మీకు ఈ వీడియోలో చూపిస్తాము. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ అనేసి నొక్కారంటే మీకు ప్రతి నోటిఫికేషను మీకు వస్తుంది. తప్పకుండా వీక్షించండి.
Need it.